వెల్కమ్ టు ఓపెన్ టాక్. తెలంగాణ ఉద్యమ గీతం చెలో దూమ్దాం అంటూ ఉద్యమాన్ని ఉరకలెంతిచ్చిన విమలక్క ఈరోజు తెలంగాణ సొంత రాష్ట్రంలో నిర్బంధాలను ఎదుర్కొంటుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమ గీతిక విమలక్క మనతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ గీతం తెలంగాణ సొంత రాష్ట్రంలో స్వేచ్ఛా గీతం అవుతుందని అందరం అనుకున్నాము. కానీ ఈరోజు విమలక్క గొంతు నిర్బంధకాండను ఎదుర్కొంటుంది. ఊహించారా ఇది? ఇంత తీవ్ర నిర్బంధం ఉంటుందని అయితే అనుకోలేదు. కానీ కాకపోతే ఎందుకంటే ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో కూడా ఒక ఆఫీస్కు తాళాలు వేయడం అనేటువంటిది అది జరగలేదు. అంతకంటే అణిచివేత కొనసాగుతూ కల్లోలిత ప్రాంత చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఆఫీసులకు ఇండ్లకు తాళాలు వేసినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ ఇండ్ల మీద ఎన్నిసార్లు దాడులు జరిగాయి. మా ఇంటి మీద కూడా చిన్నప్పుడు చాలాసార్లు దాడి జరిగింది. మా నాన్న కోసమైనా కానీ లేకపోతే నిర్బంధ కాలంలో ఇండ్ల మీద దాడులు చేయడము, ధాన్యం అంతా ఆగం చేయడము, సామాన్ అంతా తీసి బయట వేయడం ఇట్లాంటిది జరిగింది. కానీ తాళాలు వేసినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవు. కాబట్టి ఈ రకమైనటువంటి చర్య ఉంటుందని ఊహించలేదు. కాకపోతే నిర్బంధం అనేటువంటిది ఉంటుందనేది ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే దోపిడీ పాలకుల నైజం ఎట్లయితే ఉంటుందో ఈయన మినహాయింపు ఏం కాదనేటువంటిది మొదటి నుంచి అనుకున్నాం. అదేదో కొత్తగా పూర్తిగా ఏదో ఇట్లా అరిచేతిలో ఏదో పెడతారు అనేది ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే ప్రశ్నించినందుకే అని మేము అనుకుంటున్నాము. కాకపోతే ఈ ఆఫీసును సీజ్ అని అనడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే సీజ్ అంటే అది చట్టబద్ధంగా చేసేది సీజ్ అంటారు. అది ఏ చట్టబద్ధత లేదు. ఒక కోర్టు నుంచి నోటీస్ రాలేదు, ఒక సెర్చ్ వారెంట్ లేదు. సెర్చ్ వారెంట్ ఉందా అని మేము అడిగితే మేమే సెర్చ్ వారెంట్ అంటారు. అదే ఫ్రెండ్లీ పోలీస్ ఏమో మరి చెప్పాలి. అందుకనే ఇది ఏ రకమైనటువంటి చట్టబద్ధత లేదు కాబట్టి దీన్ని కబ్జా అనొచ్చు. కబ్జా ఎవరు చేస్తారు? గుండాలు రౌడీలు చేస్తారు. వాళ్ళని కూడా ఇప్పుడు తప్పు అనడానికి లేదు. అసలు వాళ్ళతో పోల్చుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఇంత నిర్దాక్షిణ్యంగా మాత్రం ఉంటారని నేను అనుకోను అలాంటిది. అందుకనే పోలీసులు దీన్ని కబ్జా చేసుకున్నారు మా ఆఫీస్ని. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కానీ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కానీ, ఆ రెండు సంఘాలకు సంబంధించినటువంటి ఆఫీస్ అది. అందుకనే అంటే అరుణోదయ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్యం. అయితే ఇది ఇక్కడ మా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఈ తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించింది. అందులో భీంభరత్ కూడా మా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్కి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నాడు. తను కూడా చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి కనుక అందరి కళ్ళల్లోనూ ఉన్నాం. అందుకనే వచ్చి రాగానే ఫస్ట్ కుట్ర కేసు మా మీదనే పెట్టిండు. ఇప్పుడు వాళ్ళ బహుశా వాళ్ళ చరిత్ర రాసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో ఆఖరికి సీమాంధ్ర ప్రభుత్వం కూడా తాళాలు వేయలేదు. అలాంటిది అది కూడా ఆ తాళం కూడా మా ఆఫీస్కే పడింది. ఇంతమంది ప్రజా ఉద్యమకారులు ఉన్నారు, ఇంతమంది ప్రజా కళాకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో పుట్టినోళ్ళు ఉన్నారు, అంతకుముందు నుంచి ఉద్యమాన్ని ఉరుతులు ఊగించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విమలక్క మీద ఎందుకే నిర్బంధం? ఆమె కార్యాలయం మీద ఎందుకు? మీరన్న కబ్జా కావచ్చు, పోలీసులన్న సీజ్ కావచ్చు, ఎందుకు జరుగుతుంది? అదే ఒకటి నిరసన గలం ఒకటి వినిపిస్తూ ఉంది కదా, అందుకోసం వీళ్ళ గొంతులు నొక్కేయాలనేటువంటిది. ఎందుకంటే కావాల్సినంతమంది గతంలో ప్రజలకు అనుకూలంగా ఉండి, ప్రజలకు అండగా ఉండి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక భూమిక పోషించినటువంటిది కళారంగమే, కళాకారులే. చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటిది. బహుశా చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున కళాకారులు రాలేదు. అసలు పాట లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేము. అందుకని పాట ఒక ప్రధానమైనది. అట్లా విద్యార్థుల ఉద్యమం ఎట్లయితే ప్రధానమైందో పాట కూడా అంతే ప్రధానమైంది. అందుకని ఆ రకంగా ఉన్నటువంటి పాటని ఒక చట్రంలో బంధించేసిండ్రు ప్రభుత్వము ఫామ్ అయిన తర్వాత. ఇంకా మనకు అవసరం లేదు ఏది కూడా. ఎందుకంటే మనం కోరి తెచ్చుకున్న రాష్ట్రం కనుక ఇంకా మనకి ఏ పోరాటాలు అవసరం లేదు. కాబట్టి మీరు ప్రభుత్వానికి అండగానే ఉండాలనే పద్ధతుల్లో వీళ్ళందరినీ ఎవరైతే వ్యతిరేకంగా గతంలో పాడినరో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడినరో అట్లాంటి వాళ్ళందరినీ ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకోవడానికి చేసినటువంటిది ఉద్యోగాలు ఇచ్చేసిండ్రు. కవులను మలుచుకున్నారు, కళాకారులను మలుచుకున్నారు, కొంతమంది మేధావులను మలుచుకున్నారు. ఎవరైతే వ్యతిరేకంగా రాయగలుగుతారో, పాడగలుగుతారో, చేయగలుగుతారో వాళ్ళనందరినీ కూడా మలుచుకోగలిగినరు. కానీ ఆ అవకాశం మేము ఇవ్వలేదు. అందుకనే మేము ఇప్పటికీ కూడా వనరుల దోపిడీ గురించి ప్రశ్నిస్తున్నాము. ఆదివాసీ బిడ్డలకు అడవిని దూరం చేయొద్దని ప్రశ్నిస్తున్నాము. ఆదివాసీ బిడ్డలకు అటానమస్ కౌన్సిల్ కావాలని ప్రశ్నిస్తున్నాము. అట్లనే అడవి కింద ఉన్నటువంటి ఖనిజం మీద ఆదివాసీలకే హక్కు ఉండాలి అనేటువంటిది చెప్తున్నాము. అంతేకాకుండా మిగతా చోట్ల కూడా గుట్టల్ని అన్నింటినీ కూడా వనరులన్నింటినీ కాపాడుకోవాలని చెప్తున్నటువంటి వాళ్ళం. అందుకని ఈ రకమైనటువంటి మొన్న కూడా నేను వర్గీకరణకు సంబంధించినటువంటి ధర్మయుద్ధ సభలో పాల్గొన్నాను. అట్లనే అంటే ఆదివాసీ జిల్లా కావాలి, సమ్మక్క సారక్క జిల్లా కావాలి. మిగతా జిల్లాలకు మేము వ్యతిరేకం మొదటి నుంచి కూడా చెప్పినాం. మా స్టాండ్ మేము చెప్పినాం. పోడు మీద కూడా ధర్నా చేశారు, పోడు భూములకు సంబంధించి. పోడు భూముల పేరుతోటి హరితహారాన్ని
ముందుకు తీసుకొచ్చి పోడు భూములు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ రకమైనటువంటి అన్నింటినీ కూడా ఒక వ్యతిరేకత ఉంది కనుక ఆ వ్యతిరేకతకు సంబంధించి ప్రజలకు ఎప్పుడైతే అన్యాయం చేయాలని చూస్తుందో అది తప్పనిసరిగా ఇట్లాంటి వాళ్ళం మేము ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ప్రజలకు అండగా నిలబడేటువంటి సంస్థలుగా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అయినా ప్రజా ప్రతిపక్షం అనేటువంటిది ఒకటి ఉండాలని కోరుకోవాలి, కానీ లేకపోతే మీ తప్పులు కూడా తెలియజేయడానికి ఎవరు ఉండరు. అందుకని మీ తప్పులు మీరు తెలుసుకోగలిగితేనే మరిన్ని మంచి పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ తప్పుల్ని కూడా ఎత్తి చూపే వాళ్ళు లేకుండా చేస్తాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే గతంలో చేసినటువంటి వాళ్ళకి ఏమైందో మీకు తెలుసు. అందుకని అదే మీరు చూడాల్సి వస్తుంది, అదే ప్రజాగ్రహాన్ని రుచి చూడాల్సి వస్తుంది. అంతకుమించి ఇప్పుడు నిరసన గళం వినిపిస్తూ ఉంది, అది గొంతులను నొక్కాలని చూస్తే మరింత పైకి ఎగుస్తాయి తప్ప. గతంలో చెలో దూమ్దాం తెలంగాణ పాట పాడదాం అంటూ మీరు పాడిన పాట తెలంగాణ ఉద్యమానికి ఆయుధం అయింది, ఆ పాట ఈరోజు ఎలా మారబోతుంది? మళ్ళీ మరోసారి ధూమ్ధాం కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నాం. కళాకారులందరం కూడా నిరసన గళం వినిపించడానికి, మరో ధూమ్ధాం నిర్వహించడానికి, మరో పోరాటానికి సిద్ధం కావడానికి కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది వాళ్ళు చేస్తున్నటువంటిది, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఉంటే ఇవన్నీ రావు. కానీ అనవసరమైనటువంటి వాటికి తెరలేపుతూ చాలామంది మాట్లాడారు, మేధావులు మాట్లాడినరు, మిగతా పార్టీల వాళ్ళు లెఫ్ట్ పార్టీల వాళ్ళు మాట్లాడినరు, మిగతా ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడినరు, కళాకారులు మాట్లాడినరు, కుల సంఘాల వాళ్ళు మాట్లాడినరు, అందరూ కూడా అదొక ప్రశ్నలు ఎవనెత్తుతున్నారు. ఇంత దుర్మార్గంగా ఉంటుందా ఈ రకమైనటువంటిది? అంటే ఒక స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకునేటువంటి తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నాం, ఒక ఎన్కౌంటర్లు లేని తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాము, రక్తం పారని నేల కావాలని మనం కోరుకున్నాము, ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి తెలంగాణ కావాలనుకున్నాము, వలసలు లేని తెలంగాణ కావాలనుకున్నాము, నిరుద్యోగం లేని తెలంగాణ కావాలనుకున్నాము, అందరికి అందుబాటులో ఉండేటువంటి విద్య కావాలనుకున్నాము. కానీ ఈ రకమైనటువంటి ఏవి కనీసం ఉన్న వాటిని సరిచేసుకోకలేకపోగా పైగా ఇంకా అదనంగా నిర్బంధాన్ని కొనసాగిస్తా, అంటే ఎవరు మాట్లాడితే డైరెక్ట్గానే చెప్పింది కదా కేసీఆర్ గారు, మాకు ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి, కేసులు జైళ్ళు అన్నీ ఉంటాయి అని చెప్పేసి మొన్న ఈ మధ్యనే సెలవిచ్చారు. కానీ సరైనది కాదండి ఇది, ఇది ఈ రకమైనటువంటి చర్యలు అనేటువంటివి ఎవరికీ మంచిది కాదు, ఇది ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని కలిగించేటువంటిది. అందుకోసం దయచేసి విరమించుకోవాలి, ఇది వాపస్ తీసుకోవాలి వెనక్కి. ఎట్లనైతే తాళాలు వేసిండ్రో అదే రకంగా ఆ చేతులతోటే తాళాలు తెరిపించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. ఇది పోలీసుల చేత మాట్లాడించొద్దు, మీరు ఏదైనా ఉంటే ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుత్వమే పొలిటికల్గా ఎదుర్కోగలిగితే మనం కూడా ఎదుర్కొంటాం, కానీ పోలీసుల చేత ఎందుకు మాట్లాడించాలి? భాష కూడా బాగలేదండి. ఒక కార్యాలయాన్ని పట్టుకొని డెన్ అనడము, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడము చాలా దుర్మార్గమైన యాక్షన్ టీమ్స్ అనేవి మళ్ళీ ఆవిర్భవిస్తున్నాయి. ఈ విమలక్క కార్యాలయమే దానికి కేంద్రంగా ఉంది, అది ఆ పార్టీ కార్యకర్తలే చెప్పారు, వాళ్ళ సమాచారం మేరకు మేము తాడాలేసామన్నారు. అదే చెప్పబోతున్నాను, భీంభరత్కు టఫ్ ఏం చేస్తుందో భీంభరత్కు అంచనా ఉంది, మాకు అంచనా ఉంది. మా కార్యకర్తనే భీంభరత్ తెలంగాణ యూనైటెడ్ ఫ్రంట్ కార్యకర్త, మేమందరం అందులో కార్యకర్తలం. ఆ ఆఫీస్లో ఏముంటుందో భీంభరత్కు తెలుసు, మాకు తెలుసు. కావాలని వీళ్ళు అపోహలు సృష్టిస్తున్నారు తప్ప మీ భీంభరత్ చెప్పిన సమాచారం మేరకే పాట పాడుతున్నారు. డిఐజీ అయితే పాట భీంభరత్ చెప్పిన సమాచారము, భీంభరత్ చూపించినట్టుగా, భీంభరత్ చెప్పినట్టుగా ఈ రకంగా ఒక పాటలకు వాడుతున్నాడు ఆయన. అంత అత్యుత్సాహం అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు పోలీసుల చేత ప్రభుత్వం ఎందుకు మాట్లాడించాలి? అడెన్ అని లేకపోతే ఇంకేదో అనవసరమైనటువంటి ఒక భాషని ప్రయోగించి కొత్త కొత్త భాషను ప్రయోగిస్తున్నారు. కార్యాలయాన్ని డెన్ అని ఎట్లంటామండి? జనశక్తికి మాకేం సంబంధం అండి? అవును తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, అవును మేము అరుణోదయ కార్యకర్తలం. అన్యాయం ఎక్కడైనా, అధర్మం ఎక్కడైనా అధర్మాన్ని ప్రశ్నిస్తుంది. మాకేం సంబంధం లేదు, కానీ జనశక్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమర్ సహచరిగా మీరు తప్పు కాదు. నేను ఒకటి అంటున్నాను, జనశక్తి అమర్గా తను ఇలా కొత్త కాదు, ఇవాళ కాదు, ఇవాళ ఉండలేడు కదా జనశక్తి అమర్. ఇదే జనశక్తి అమర్ అరెస్ట్ అయినప్పుడు సీఎం గారు గతంలో సీమాంధ్ర పాలకులు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నప్పుడు, మలిదేశ తెలంగాణ ఉద్యమం పీక్ టైంలో ఉన్నప్పుడు, ఇక్కడే ఒక హైడ్రామాలో అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు, నేనున్నానమ్మా నీకు, మన అమర్ని మనం ఇడిపించుకొని తెచ్చుకుందాం, మనము వాళ్ళు ఎట్లా తీసుకుపోయినా మనం అట్లా తెచ్చుకుందాం, నువ్వు బాధపడద్దు, నేను నీ కన్నను మన తెలంగాణ కేసీఆర్ గారు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మాట్లాడిండ్రు. మరి అప్పుడు తెలియదా జనశక్తి అమర్ అని, అప్పుడు తెలియదా కూరరాజన్న జనశక్తి అని? ఎందుకంటే కేర్ హాస్పిటల్కి వచ్చి కలిసిపోయినరు, జైల్లో ఉన్నప్పుడు కలిసిపోయినరు, కేసీఆర్ గారు కలిసిపోయినరు, కవిత కలిసిపోయింది,
ఇదే నాయన నరసింహారెడ్డి గారు కలిసిపోయిన అందరు కలిసిపోయినరు. హాస్పిటల్లో ఉంటే కూడా నా ముందే వచ్చి కలిసిపోయింది కవిత, ఆమెకు తెలియదా? అందుకని తప్పు కాదు అంటున్నా నేను. ఎందుకంటే జనశక్తి, ఒకవేళ అట్లా అనుకున్నా జనశక్తి బ్యాండ్ ఆరునేషన్ కాదు కాదు అదొకటి. ఒకవేళ నిషేధిత సాహిత్యం ఏమన్నా ఉన్నా కూడా, ఒకవేళ ఉన్నా, అక్కడ లేదు వాస్తవాలు, కానీ ఉన్నా కూడా చాలా లైబ్రరీలలో ఉంది నిషేధిత సాహిత్యం. నిషేధిత సాహిత్యం అర్థం కూడా లేదు. తెలంగాణ ప్రభుత్వం ఏ సాహిత్యాన్ని పర్టికులర్గా నిషేధించలేదు. తెలంగాణ ప్రభుత్వమే కాదు, గతంలో నిషేధించబడినటువంటి సాహిత్యం కూడా లైబ్రరీలో పెట్టుకోకూడదని, చదవకూడదని, ఇది ఉండకూడదనేటువంటి ఎక్కడా లేదు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము చాలా న్యాయబద్ధంగా, ప్రజాస్వామికబద్ధంగా, చట్టబద్ధంగా మేము మాట్లాడుతున్నాం. మీరు చట్టానికి, మీరు చెప్తున్నటువంటి చట్టాలపైనని, మీరు చెప్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగానే మీరు లేరు. అదే రాజ్యాంగబద్ధంగా, అదే చట్టబద్ధంగా, అదే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు చెప్తున్నటువంటి అదే ధర్మబద్ధంగా. ఆ రోజు ఏసీపీ గారు ఏమన్నారంటే, మా ధర్మాన్ని మేము నిర్వర్తిస్తున్నామమ్మా అన్నాడు. పచ్చి అధర్మం, అక్కడ జరిగిందంతా కూడా అధర్మం, అన్యాయం, అప్రజాస్వామికం. కానీ మీరు చెప్తున్నటువంటి చట్టపరిధిలోనే మేము చెప్తున్నాం, మీ చట్టాలను మీరు గౌరవించండి, కానీ వాస్తవంగా మేము గౌరవిస్తున్నాం. ఇవాళ ఏదో మేరకు మేము గౌరవిస్తున్నాం. మేము గౌరవించప్పటికనే చట్టబద్ధంగా ఇది లేదు అని మేము చెప్తున్నాం. మీ చట్టాన్ని మీకు గుర్తు చేయాల్సి వస్తుంది. మేము ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఆ రోజు మీ పాట చెలో దూమ్దాం అన్న పాట వినగానే అందరు కూడా వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో దూకాలి, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి, తెలంగాణ సాధించుకోవాలన్నంత ఎమోషన్ వచ్చింది. ఈ రోజు పరిస్థితుల్లో మీరు ఏ పాట? అదే, ఇక అవే పాటలు మళ్ళీ వాడుకోవాల్సి వస్తుంది. అప్పుడు తెలంగాణ కోసం వాడినాం, అదే మేము తర్వాత కూడా నవ తెలంగాణ కోసం కొట్లాడాల్సిందే అని మేము మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాం. సామాజిక తెలంగాణ కావాలి, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కావాలి, ఒక నవ తెలంగాణ కావాలి. అంటే ప్రజలకు న్యాయం చేకూరేటువంటి తెలంగాణ కావాలని అనుకున్నాం. ఆనాడు మేము పాడినటువంటి పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అనేటువంటి పాట, ఆనాడు మేము పాడినటువంటి ఆడుదాం డప్పుల్లా దరువేరా అనేటువంటి పాట, ఇదే కేసీఆర్ గారు కొన్ని వందల సార్లు వేల సార్లు విన్నారు. వాళ్ళ సన్నిహితులే చాలామంది చాలాసార్లు కూడా జనరల్గా ఉన్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. అదే కేసీఆర్ గారు చాలా వందల వేదికల మీద ఆ పాటలు ఉదహరిస్తూ మాట్లాడినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అందులో యూట్యూబ్లో కొడితే కూడా చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇవాళ మరి ఆనాడు మిత్ర కమ్రాడ్ అమర్ మిత్ర పేరుతో రాసినటువంటి పాటలు నచ్చినటువంటివి ఎట్లయితాయి, ఇవాళ చట్ట వ్యతిరేకమైన ఎట్లయితాయి? తప్పు కదా అది. అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు ఎవరికీ మంచిది కాదు. అందుకనే సరైనటువంటి విధానం కాదు ఇది. కొత్త వాటికి మీరేమి తెరలేపొద్దు దయచేసి. అందుకని డిపార్ట్మెంట్ చేత మీరేం చేయించొద్దు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటివన్నీ కూడా ప్రభుత్వానికి తెలియకుండా ఏం చేసింది కాదండి. కేసీఆర్ గారు, కవిత ఇద్దరు కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే నిజామాబాద్ నుంచే ఈ కుట్ర మొదలైంది. నిజామాబాద్కి బాధ్యత వహిస్తున్నటువంటిది కవిత, ఆమెనే బాధ్యత వహించాలి, కేసీఆర్ గారు బాధ్యత వహించాలి. అందుకని మీరు చొరవ చూపి మీరు తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి దాంట్లో కల్పించుకొని, ఇప్పటికైనా ఒక రేపు ప్రపంచ హక్కుల దినం, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ఇక్కడ, ఒక జీవించే హక్కు లేదు ఇక్కడ, ఒక మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు ఇక్కడ. మానవ హక్కుల్ని హరించి వేస్తున్నటువంటి సందర్భంలో ఇది ఉన్నది. అందుకనే మేము అడుగుతున్నది ఏంటంటే, బేషరతుగా భీమభరతిని రిలీజ్ చేయాలని. ఇప్పుడు పెట్టిన కేసులు ఏవైతే, రాజద్రోహం కేసట, మేము ఎక్కడ ద్రోహం చేసినాం? తెలంగాణకు అహర్నిశలు కృషి చేసినటువంటి వాళ్ళం మేము. భూమి మీద 6 నెలలు నిద్రపోకుండా, కనీసం ఇట్లా భూమి మీద పడుకోలే మేము 6 నెలలు. అరుణోదయ కళాకారులంగా భూమి మీద నిద్రపోలే 6 నెలలు. ఆ టైం కూడా మాకు లేదు. గబగబ రెడీ అవ్వడము, బండ్లో కూర్చోవడము, ఆ కాసేపు ఇట్లా కునుకు తీయడం తప్ప 6 నెలలు లేదు భూమి మీద నిద్రపోకుండా. మీరు ఏ ఉద్యమాలు చేసిండ్రు? ఎక్కడ ఉద్యమాలు చేసిండ్రు? కేవలం ఒక రైలు రోక కేసులోనో, లేకపోతే అక్కడేదో ఇక్కడేదో వంట వార్పులోనో కూర్చోవడం కాదు. నిజంగా ఉద్యమాలు చేసిన వాళ్ళు ఎవరు? నిజమైనటువంటి పోరాటాలు చేసిన వాళ్ళు ఎవరు? ప్రపంచమంతా తెలుసు. అందుకని ఈ గొంతును నొక్కాలని చూస్తున్నారు, ఆ గొంతు మళ్ళీ లేవకుండా చేయాలని చూస్తున్నారు అంతే తప్ప. అందుకని మాకు ఏ ఆయుధాలతో అవసరం లేదండి, పాటే మా ఆయుధం. గతంలోనూ చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ఒకసారి ఆయుధం లాంటి పాటనే పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట, ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క, బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న, రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా, పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. ఇది ఒక చరిత్రని, ఒక తెలంగాణ సంస్కృతిని ఎత్తిపట్టినటువంటి పాట.
అందుకనే ఇవాళ రైతుల ఆత్మహత్యలు ఉండొద్దని సినుకు సినుకు పాట కూడా. ఇది ఒక రాష్ట్రం కాదు, రెండు రాష్ట్రాలు కాదు, దేశ సరిహద్దులు దాటిపోయి కూడా ఇతర దేశాలలో కూడా వింటున్నటువంటి పాటలు అనేకం ఉన్నాయి. ఇది సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. ఈ పాట అనేక సందర్భాలలో అనేక చోట్ల ఇప్పుడు కూడా యూట్యూబ్లో కొడితే అన్ని అనేక రకమైనటువంటి పాటలు మాయి అరుణోదయ నుంచి వెలువడినటువంటి పాటలు, ఆ పాటల పుస్తకాలు కూడా మేము అన్ని బహిరంగ సభలలో తిరిగి అమ్ముకుంటున్నటువంటి పాటలు, పాటల పుస్తకాలు, ఆ సాహిత్యము వీళ్ళు నిషేధించబడినటువంటి సాహిత్యం, ఇది విప్లవ సాహిత్యం అని ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదండి. ఈరోజు మన అమర్ గారే, మీ సహచరి అమర్ గారు రాసిన పాటలన్నీ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ ధూమ్ధామ్లో కానీ చాలా స్వేచ్ఛగా అందరూ కూడా కళాకారులు, సామాజిక అంశాల మీద కూడా, సామాజిక అంశాలు తెలంగాణ ధూమ్ధామ్కి సంబంధించి కానీ ఇంకా అనేక పాటలు ఆయన రాశారు. ఒక మంచి రైటర్, ఆయనకు అభిమానిగా కూడా కేసీఆర్ గారు ఎన్నోసార్లు ఆ పాటల్ని ప్రశంసించారు. ఈరోజు అది నిషేధిత సాహిత్యం ఎలా అయిందంటారు? అదే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఆ నాయకుడు రాసిన పాటల్ని వాళ్ళందరూ కూడా ప్రశంసించారు, పాడుకున్నారు, ఉద్యమానికి ఒక ఆయుధాలుగా చేసుకున్నారు. దాన్ని ఈరోజు ఎందుకు అదే పాటల్ని ఈరోజు నిషేధితమని, అదే ఆర్గనైజేషన్ ఎందుకు నిషేధితం అనే పదం వచ్చింది? అదే వాళ్ళు ఎందుకు చెప్పదలుచుకున్నారనేది కొంతమంది బయట కూడా అందరి మాట్లాడుతున్నటువంటి విషయాలు కూడా, మేధావులు కానీ అందరు కూడా చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ఇవాళ పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు బహుళజాతి కంపెనీలకు అడవిని ఇక్కడ ఉన్నటువంటి భూములను కట్టబెట్టడం, ఫార్మా కంపెనీలకు కట్టబెట్టడం, వనరుల దోపిడీని నిలువరించలేకపోవడం, ఓపెన్ కాస్ట్లని ఆపలేకపోవడం, అడవిని ఆదివాసులకు దూరం చేయడం, ఇవన్నీ అంశాలు ఉన్నటువంటివి. అందుకని వీటిని ప్రశ్నిస్తున్నారు కనుక ఆ పాటలు ఆనాడు కరెక్ట్ అనిపించినాయి, ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించడానికి అప్పుడు ఉపయోగపడ్డాయి వాళ్లకు. కానీ ఇవాళ వీళ్ళకే వ్యతిరేకమవుతున్నటువంటి సందర్భంలో మాకు వ్యతిరేకంగా మీరు ఉంటారా, మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా? అందులో ఇంకొకటి కూడా ఏంటంటే, బహుజన బతుకమ్మగా మేము వనరుల దోపిడీని ప్రశ్నించగలిగినాం. ఆ బహుజన బతుకమ్మతో అందరము ఒక బహుజనుల రాజ్యాధికారం కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, ఇవాళ అది రావాల్సినటువంటి అవసరం ఉంది, దళిత బహుజనులకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది, ఇవాళ దళితులపైన మైనారిటీలపైన దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో వాటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, దానికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని ప్రతి చోట కూడా బహుజన బతుకమ్మగా మేము తెలియజేయడం జరిగింది. బహుజన బతుకమ్మ అంటే కేవలం బతుకమ్మ అంటే బతుకునిచ్చే బతుకమ్మగా, కేవలం ఇవాళ ఆ బతుకమ్మకే బతుకు లేకుండా చేస్తున్నారు కనుక, బతుకమ్మ అంటే ఏమిటి? అదొక సహజత్వాన్ని కూడుకున్నటువంటి ఒక, అది దైవ పూజ కాదు, ఇది ప్రకృతి పూజ అని చెప్పినాం మేము. దాన్ని దైవ పూజగా మలిచినటువంటి వాళ్ళు వాళ్ళు. అందుకనే బహుజన బతుకమ్మకి బతుకు లేకుండా చేయడంలో భాగంగా నిలబడిలు లేకుండా చేయడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. అందుకనే బహుజన బతుకమ్మ ద్వారా మేము ఎట్లయితే ప్రజల మధ్యకు పోయినామో, అట్లనే వనరుల దోపిడీని అరికట్టాలని ఎట్లయితే ప్రజల మధ్యన ఉన్నామో, ఎట్లయితే ఇవాళ ప్రజాస్వామిక తెలంగాణ, ఒక నవ తెలంగాణ, ప్రజలకు న్యాయం చేకూరేటువంటి తెలంగాణ, వలసలు లేనటువంటి తెలంగాణ, ఇవన్నీ రావాలని కోరుకున్నామో, ఇదంతా వాళ్ళకు రుచించలేదు. అందుకని ఫార్మాసిటీ కంపెనీలకు ఇక్కడ ముచ్చర్లను కట్టబెట్టిండ్రు, ముచ్చర్ల మీద మేము కొట్లాడినాం. అట్లనే ఇక్కడ హరితహారం పేరుతోటి పులిమద్దిలో, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గర పులిమద్దిలో అక్కడ దళితుల భూమిని కొట్టేయాలని చూసిండ్రు. 60 ఏళ్ళుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఎట్లా చేస్తారని అదే జోగురామన్న గారి దగ్గరికి పోయి మేము మాట్లాడి వాళ్ళ భూమిని వాళ్ళు దున్నుకునేటట్టు చేసినాం. అట్లనే మహబూబ్నగర్ జిల్లాలో ఇందువాసిలో దాదాపు 40-45 సంవత్సరాల క్రితం అక్కడ వాళ్ళకున్న భూమినే, వాళ్ళ పాస్బుక్లు ఉంటే కూడా వాటిని వేరే వాళ్ళు కబ్జా చేసి, వాళ్ళు కౌలుకు వేరే వాళ్ళకి ఇచ్చు, వీళ్ళు కబ్జా చేసి వేరే వాళ్ళ కౌలుకిచ్చు ఇస్తూ వీళ్ళు మొత్తం వీళ్ళ పొట్ట మీద కొడుతున్నటువంటి విధానాన్ని అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ దృష్టికి, ఎంఆర్ఓ దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయి ప్రజా సంఘాలను ఏకం చేసి అందరినీ ఒకతాటి మీద తీసుకొచ్చినటువంటి దాంట్లో భీమభరత్ పాత్ర కూడా చాలా స్పష్టంగా ఉంది. అక్కడ మేమందరం కలిసి అక్కడ నిలబడ్డాం. భీమభరత్ ఇలా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ చేసిండు, ఎక్కడ కుట్ర చేసిండు చెప్పాడు అని అనేది పోలీసులు చెప్తున్నారు. తప్పండి, అది వీళ్ళు చేస్తూ కావాలని భీమభరత్ మీద నెడుతున్నారు. అంటే మాకు మధ్యన అపోహ సృష్టించడానికి. అది ఇలా ఎప్పుడైనా నిజాలు చెప్పిండ్రండి పోలీసులు.
ఎన్నడైనా నిజాలు చెప్పిండ్రా. భీంభరత్ని అరెస్ట్ చేసింది ఇక్కడ లంగర్ హౌజ్లో అరెస్ట్ చేసిండ్రు. ఒక అడ్వకేట్ దగ్గరకు భయస్తున్నప్పుడు అరెస్ట్ చేసిండ్రు. కామారెడ్డిలో అరెస్ట్ చేసినాము, అతని దగ్గర ఇవి దొరికినాయి అవి దొరికినాయి అని చెప్పిండ్రు. చాలా అబద్ధం. ఇంకొకటి కూడా, ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. నేను ప్రతిరోజు మీడియాలో కనబడుతున్నాను. అబ్స్కాండింగ్ ఎక్కడున్నానండి నేను? నేను ఎక్కడున్నా అబ్స్కాండింగ్ చాలా స్పష్టంగా తెలుసు అందరికీ. నేను ఇవాళ కూడా మీడియాలో మాట్లాడుతున్నాను. ఆ రోజు మా ఆఫీస్కు తాళం వేస్తున్నటువంటి రోజు కూడా నేను అక్కడే ఉన్నా, నాతోటే మాట్లాడిండ్రు వాళ్ళు. ఇంకెక్కడుంది? అంటే ఈ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు పచ్చి అబద్ధాలు ఎట్లా ఆడతారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడంలో మన పోలీసులు చాలా ఘనులు. దానికి ఒక ముద్దు పేరు పెట్టింది ఈ మధ్యకాలంలో, ఫ్రెండ్లీ పోలీస్ అని. ఇంకోటి, శ్వేతారెడ్డి గారిని కూడా నేను అడిగినాను, ఎస్పీ గారు మీరు కూడా ఒక మహిళ, నేను కూడా ఒక మహిళను, మీరు షీ టీమ్స్ పేరుతో మహిళలకు చేరువలో ఉన్నామంటున్నారు, మరి మీకు మేము మహిళల లెక్క మీకు కనిపించలేదా? ఆడపిల్లలని కూడా చూడకుండా, అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్లను మందులు కూడా తీసుకొని ఇవ్వకుండా, నిర్దాక్షిణ్యంగా చెప్పులు కూడా వేసుకొని ఇవ్వకుండా బయటికి గెంటేసారు మమ్మల్ని. అది కూడా సాయంత్రం పూట. పొద్దుందాకా చేస్తే ఎక్కడన్నా అడ్వకేట్లతో మాట్లాడుకుంటామేమో, కోర్టుకు పోతామేమో, అటు పోతామేమో, ఇటు పోతామేమో, హెచ్ఎం గారి దగ్గరికి పోతామేమో, సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామేమో అనుకొని ఏం కూడా సమయం ఇవ్వకుండా సాయంత్రం పూట చీకటి పడే సమయానికి తాళం వేసారు ఆఫీస్కి. ఎట్లుంటాం చలికాలం? ఇంగితం కదా అది, కనీస సంస్కారం కదా, మానవత్వం కదా. మరి అది లేదా మీకు? మీరు షీ టీమ్స్ పేరుతో మహిళల దృష్టికి తీసుకుపోతామంటున్నారు కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇది కవితకు తెలియదా? ఆమె కూడా ఒక మహిళ కదా, స్పందించవచ్చు కదా. ప్రజాప్రతినిధులుగా మీరు ఏమైనా చేయొచ్చు కాక, కనీసం స్పందించాలనేటువంటిదని ఉండాలి కదా. రాజ్యాధికారం కోసం వీళ్ళందరికీ, మీరు అన్న ఆదివాసీలకు కానీ, దళిత బహుజనులకు కానీ, వీళ్ళందరూ రాజ్యాధికారం కోసం మీరు రాజకీయ పోరాటం చేయొచ్చు కదా. రాజకీయాలు అంటే ఇవాళ జరుగుతున్నటువంటి అంటే వ్యవస్థ చూస్తున్నాం కదా. ఇప్పుడు అసెంబ్లీ వరకే పరిమితం అవుతుంది, అది దానికి సంబంధించి అదొక విస్తృతి కోల్పోతాం అనేటువంటి దానికోసం చేస్తారు. చట్టసభల్లో ప్రవేశించకుండా సాధ్యమవుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ, కాకపోవచ్చు. కానీ బయట కూడా ఉద్యమాలు అవసరం కదా, వాటికి అండగా బయట ఉద్యమాలు కూడా అవసరము. అక్కడ చేసే వాళ్లకు నిజంగా సామాజిక అంశాలలో లేకపోతే ఇంకో కొంత పరిమితులకు లోబడి ఉండేటువంటి వాళ్ళతోటి మేము కలిసి ఐక్యంగా ఉద్యమించడానికి మేము రెడీగా ఉన్నాము. వాళ్ళు కనుక చట్టపరిధిలోకి చట్టబద్ధంగా వాళ్ళు పోవడానికి ఉంటే వాళ్ళ కోసం మేము సపోర్ట్ చేస్తాం. అట్లాంటిదే తప్ప మిగతా వేరే విషయాల్లో లేకపోతే వేరే పార్టీలకు అట్లాంటి సపోర్ట్ చేస్తామని కాదు. అందుకనే దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా ముందుకు పోతే, అదే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్లో ఎలక్షన్లోకి పోయే వాళ్ళు ఉన్నారు, ఎలక్షన్లు వద్దనే వాళ్ళు ఉన్నారు, అంబేద్కరిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, విప్లవానికి ఆకాంక్షించే వాళ్ళు ఉన్నారు. నాకంటూ నేనైతే ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన నాకు ఎన్నడూ లేదు. ఎలక్షన్లో పోటీ చేయాలనే ఆలోచన ఎన్నడూ లేదు. అందులేదో కూర్చొని అసెంబ్లీలోనో పార్లమెంట్లో కూర్చోవాలనే ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. అంటే కేవలం నేను ఒక్కదాన్ని కాదు కదా, బయట ఉన్నటువంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళకు సపోర్ట్గా మేము ఉంటాం కదా. బయట ఉండేటువంటి అంటే అట్లా పోయేటువంటి సెక్షన్స్ కొన్ని ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళకు మేము అండగా నిలబడతాం. అంటే ఏ రకంగా? నిత్యం ప్రజల మధ్యన ఉండేటువంటి వాళ్ళు, నిత్యం సామాజిక అంశాల మీద స్పందించేటువంటి వాళ్ళు, నిత్యం ప్రజల సమస్యల మీద పోరాటాలు చేసేటువంటి వాళ్ళు మాత్రమే అది అర్హులు తప్ప, మళ్ళీ మిగతా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటో వాళ్ళ స్వార్థానికి ఉపయోగపడే విధంగా మాత్రం ఈ ఉద్యమాలు వాళ్ళకు ఉపయోగపడద్దు అనేటువంటిది. తెలంగాణ రాష్ట్రంలో అనేక జేఏసీలు వస్తూ ఉన్నాయి కొత్తగా, ప్రభుత్వాన్ని ప్రభుత్వ విధానాలను తప్పుపడతా కోదండరామం గారు లాంటి వాళ్ళు కానీ, లేకుంటే అనేక రాజకీయ జేఏసీలు అన్నీ వస్తున్నాయి. ఈ జేఏసీల మధ్యలో విమలక్క పాత్ర అంటే నేను కోరుకునేది ఏంది అంటే, ఏ జేఏసీ అయినా సంఘటితం అదే నేను అనేది ఒకటే. గతం నుంచి కూడా మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకే వేదికగా ఉందాము అని చెప్పినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర వహించింది మేమే. ఒకసారి అందరం కలుద్దాం అనుకుంటే కొంచెం ఇబ్బందులు ఎదురై ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఒక దాదాపు ఒక 80-85 సంఘాలతోటి ఫామ్ అయింది అప్పుడు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. ఆఫ్కోర్స్ ఇవాళ వాళ్ళందరూ కొంతమంది లేకపోవచ్చు కాక, కానీ కొంతమంది ఇప్పటికీ ఎప్పటికప్పుడు సమస్యల మీద కదిలొస్తున్నారు ఉన్నారు. అందుకనే కోదండరామన్నకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చంద్రకుమార్ సార్ కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చెరుకు సుధాకర్ అన్న కూడా ఒక విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరము ఒక వేదికగా మనం ముందుకొద్దాం. మనం విడివిడిగా ఉన్నంతకాలం మనల్ని దెబ్బగొట్టడానికి ఇట్లాంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి. అది గతంలోనూ జరిగినాయి, అంతకంటే ఎక్కువ ఇప్పుడు చేస్తున్నారు. నిజంగా గతంలో జరిగిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఇది చాలా అన్యాయం. ఇది బహుశా అంటే మేమేదో ఊహించింది ఏదో కొత్తగా జరుగుతుందని మేమేమనుకోవడం లేదు, ఊహించిందే జరుగుతుంది. కాకపోతే తాళం వేయడం అనేటువంటిది మాత్రం చాలా 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 సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇది తాళం వేయడం అంటేనే అది మీకు మీరుగా అభాస్ పాలవడం తప్ప మరొకటి కాదు ఇది. అందుకనే ఇట్లాంటివి జరగకుండా మరోసారి పునరావృతం కాకుండా ఉండాలి. అది వెంటనే దానికి సంబంధించినటువంటి అంశంలో స్పందించాలి ప్రభుత్వం అనేది మరొకసారి తెలియజేస్తాం. అందరూ ఒక వేదిక అన్నారు కదా మీరు ఈరోజు,
కాంగ్రెస్ పార్టీ ఉంది, కేసీఆర్ ప్రభుత్వాన్ని అపోజ్ చేస్తా, కేసీఆర్ విధానాలను అపోజ్ చేస్తా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉంది, వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఒకటైతే మీరు అందులో భాగం అవుతారా? పార్టీలతోటి మేము ఎట్లా మమేకం కాగలము? కాకపోతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది, ఈ రోజు ప్రత్యామ్నాయంగా వచ్చే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో ప్రతిపక్ష పార్టీ ఉద్యమ వేదికలు, నేను అనేది ఒక ఉద్యమ, సరే పార్టీలుగా వాళ్ళందరూ కామన్ ఎజెండాతోటి వాళ్ళందరూ ఒకటి కావచ్చు, ఒక ఎజెండా అంశంలో ఒక 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 దానికి సంబంధించిన ఒక కామన్ ఎజెండా ఏదైనా ఉంటే కనుక వాళ్ళందరూ ఒకటి కావచ్చు. కానీ ఇప్పుడు నేననేది ఏంటంటే కనీసం బయట ఉన్నటువంటి శక్తులు వ్యక్తులు అక్కడ కూడా వాళ్ళ ఇప్పుడు అక్కడ కూడా ఎక్కడైనా అనుకోకుండా అన్యాయంగా ఏదైనా జరిగితే ఎవరమైనా స్పందించాల్సిందే. వివిధ పార్టీలలో ఉండేటువంటి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే కూడా అందరం స్పందించాల్సిందే, అన్యాయం జరిగితే దానికి సంబంధించినటువంటి అంశంలో. అందుకనే ఇవాళ ఈ ఉద్యమ వేదికలుగా ఉన్నటువంటి బయట జేఏసీలు, ఉద్యమ వేదికలు, వ్యక్తులు, శక్తులు అందరూ కూడా, ప్రజా సంఘాలు, ఉద్యమ సంఘాలు అందరూ కూడా ఒకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ అనివార్యం. ఇది ఇవాళ కొత్తగా అంటం లేదు మేము, అంటే కేవలం ఏదో అరుణోదయ కార్యాలయానికి తాళం పడినప్పుడే మేము అంటున్నామంటే అప్పుడైనా అంటలేదు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి, లేకపోతే తనదాకా వచ్చిన తర్వాత మాట్లాడడానికి ఎవరు మిగలరు. ఎందుకంటే రాజ్యహింస ఒక చోట మొదలైందంటే ఇంకో చోట ఆగుతుంది అనుకోవడానికి లేదు, దాని నైజమే అంతా. ఎక్కడైనా మింగేయాలని చూస్తుంది, ఎక్కడైనా దాన్ని ఆపాలనే చూస్తుంది. అందుకనే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే వచ్చి రాగానే కుట్రకేసులు పెట్టడం, వచ్చి రాగాలనే శృతి సాగర్ ఎన్కౌంటర్లు జరగడం, వచ్చి రాగానే వికారుద్దీన్ లాంటి వాళ్లను ఎన్కౌంటర్లు పేరిట చంపడం, ఇది నిజంగా ఎన్కౌంటర్లు అండి? ఎన్కౌంటర్లు కాదు ఇవి, బూటకపు ఎన్కౌంటర్లు. అందుకనే చంపి దానికి ఒక ముద్దు పేరు పెట్టి ఎన్కౌంటర్ అని చెప్తున్నారు. అందుకని సరైనటువంటిది ఇది ఒక మారణకాండ. అందుకని ఈ మారణకాండ ఉండకూడని తెలంగాణ కావాలని కోరుకుంటున్నాను. విమలక్క, మీరు ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని మీరు అంటారు, శాంతియుతంగా ఎలాంటి ఇది నక్సల్ కార్యకలాపాలు కానీ ఇవేమి లేనికి తెలంగాణ కావాలనేది ప్రభుత్వం అంటది, దానిలో భాగంగానే ఇవి చేశామని వాళ్ళు సమర్థించుకుంటున్నారు. దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే గతంలో నక్సల్స్ ఎజెండా అనే నా ఎజెండా అన్నారు. నక్సలైట్లు న్యాయాన్ని కోరుకునేవాళ్ళు, నక్సలైట్లు అణగారినటువంటి వర్గాలకు అండగా నిలబడేటువంటి వాళ్ళు, నక్సలైట్లు ఇవాళ దానికి సంబంధించి ఎవరినైనా ఎన్కౌంటర్లు చేయమని చెప్పిందా? నక్సలిజం ఎక్కడ చెప్పలే ఎన్కౌంటర్లు చేయమని. అది నిజంగా ఏమన్నా ఉంటే అరెస్టులు చేయండి, కేసులు పెట్టండి. మీరు చెప్తున్నటువంటి చట్టబద్ధంగానే అక్కడ కోర్టులలో తేల్చుకుందాం. న్యాయంగా, ధర్మంగా, చట్టబద్ధంగా తేల్చుకోవాలనుకుంటే కోర్టులు ఉన్నాయి తేల్చడానికి. మీరెవరు చంపడానికి? మీ చేతుల్లోకి తీసుకునే రైట్ మీకు ఎక్కడిది? లేదు, ఎవరికీ రైట్ లేదు అక్కడ. రాజకీయ పార్టీలకి మీకు తేడా ఏంటి? రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు పార్లమెంటరీ పంద రూపంలో పోతున్నారు. నేను అట్లా పోవాలనే ఆలోచన నాకు లేదు. భవిష్యత్తులో సరే అవసరం వస్తుందా ఎట్లుంటది అనేటువంటి భవిష్యత్తే నిర్ణయించాలి దానికి సంబంధించి. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఆలోచన లేదు, ఇక ముందు కూడా ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ప్రజలకు అండగా నిలబడేటువంటి ఒక అణగారినటువంటి వర్గాలకు అండగా నిలబడేటువంటి ఒక ప్రతినిధిగా, ఒక న్యాయమైనటువంటి పోరాటాల్లో భాగం పంచుకునేటువంటి ఒక కళాకారిణిగా, ప్రజా కళాకారిణిగా, అంటే దళితుల పైన, మైనారిటీల పైన, ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి ఒక అణిచివేత పైన గొంతెత్తేటువంటి ఒక కళాకారిణిగా నాకుండేటువంటి పరిమితులు నాకున్నాయి దానికి సంబంధించినటువంటి అంశంలో. అందుకనే ఇది కొన్నిటిని, అంటే కొంతమంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా నాకు కొన్ని ఉన్నాయి, యునైటెడ్ ఫ్రంట్గా కొన్ని ఉన్నాయి. అందుకని యునైటెడ్ ఫ్రంట్లో భాగంగా ఉండేటువంటి వాళ్ళతో ఎట్లా కలిసి పనిచేస్తామనేటువంటి దాంట్లో చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటే మేము ముందుకు పోతున్నాం. అందుకనే వాళ్ళు ఇంతకుముందే చెప్పినట్లుగా వాళ్ళు కనుక అనునిత్యం ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజల కోసమే పనిచేస్తూ, ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ఉండేటువంటి వాళ్ళైతే వాళ్లకు అంటే అండగా నిలబడటానికి, మద్దతు ఇవ్వడానికి తప్పు లేదు. కానీ ఏ రకమైనటువంటి మద్దతు, ఎట్లాంటి మద్దతు అనేటువంటిది ఆయా కండిషన్స్ బట్టి, అప్పుడుండేటువంటి పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటాను. జనశక్తికి మీరు దూరంగా ఉంటున్నారు? దూరంగా కాదండి, అసలు జనశక్తి కాదు. జనశక్తికి అంటే అమరు జనశక్తి, చర్చలకు వచ్చినప్పుడు అమరు జనశక్తి, అంతకుముందు అమరు జనశక్తి, తర్వాత జనశక్తి. కానీ అమరు నా జీవిత సహచరుడు, తప్పు కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు, ముఖ్యమంత్రి గారి వైఫ్ ఉన్నది, మరి ముఖ్యమంత్రి గారి వైఫ్కి ఆ అధికారాలు ఉంటాయండి? ఇప్పుడు ఊర్లలో పంతులు ఉంటే పంతులమ్మ అని పిలుస్తుంటారు, అట్లా ఆపాదించడం చాలా తప్పు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు జనశక్తికి ఎలాంటి సంబంధం లేదు. నేను అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఒక ప్రజాసంఘంగా, కళాకారిణిగా, కళారంగంలో పనిచేస్తున్నటువంటి దానిగా నేను మాట్లాడుతున్నాను ఇక్కడ.
అందుకని దానికి సంబంధించినటువంటి దాంట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి అరుణోదయ సంఘానికి సంబంధించి. మొన్ననే ఇక్కడనే ఇందులోనే అయింది అరుణోదయ రాష్ట్ర మహాసభలు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ జరిగినాయి. అది కూడా ఉండొచ్చు, వీళ్ళు ఏదో పెద్ద ఎత్తున జరుపుకున్నారు, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అరుణోదయ కార్యవర్గం కూడా ఎన్నుకున్నారు, రెండు రాష్ట్రాలలో వీళ్ళ వాణిని వినిపిస్తున్నారు. మొన్ననే నేను కాకినాడకు పోయి వచ్చిన, అక్కడ కూడా పోతూ కూడా ఆదివాసీ హక్కులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ కూడా కాకినాడలో కూడా నేను ఇదే విషయాన్ని మాట్లాడి రావడం జరిగింది. అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా గొంతు విప్పుతాం. విషయం వచ్చేసరికి రెండు ప్రభుత్వాల మధ్య కూడా తేడా లేదంటారు, ఇద్దరు ఒకటే అంటారు. ఈ విషయానికి సంబంధించి మాత్రం తేడా ఉందా లేదా అనేది జనమే చెప్తున్నారు ఇవాళ. ఎందుకంటే చాలా స్పష్టంగా అక్కడ మేము పోయిన రోజు కూడా ఒక హాల్ మీటింగ్కి, వాస్తవంగా హాల్ మీటింగ్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదండి. బహిరంగ సభలు అంటే కనుక బయట జరుపుకునేటువంటి సభలు ఏమన్నా ఉంటే కనుక పర్మిషన్లు తీసుకుంటారు. పర్మిషన్లకు కూడా దానికి సంబంధించినటువంటివి ఎట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎట్లుండాలంటే దాంట్లో అసలు అవసరం లేదు. ఖచ్చితంగా ఒక స్వేచ్ఛని హరించడం అంటే చాలా తప్పు. వాళ్ళు చెప్తున్న ప్రకారమే, వాళ్ళు నమ్ముతున్న రాజ్యాంగం ప్రకారమే, వాళ్ళు చెప్తున్నటువంటి ఒక చట్టంలో ఉండేటువంటి ఎట్లుండాలనేటువంటి ప్రకారమే వాళ్ళ క్లారిటీ లేదు. కానీ వాస్తవంగా మేము చేస్తున్నాం ఆ రకంగా. ఇంకా ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కరుడు చెప్పినట్టే మేము అదే అడిగినాం అనురాగ్ శర్మ గారిని, ఆ రోజు నాయన నరసింహారెడ్డి గారిని, 6th December అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేము ఒక సామాజిక న్యాయం పట్ల కోరుకుంటున్నటువంటి వాళ్ళంగా అంటరానితనం ఉండకూడదని ఏ అంబేద్కరుడు అయితే చెప్పిండో ఆయన చెప్పిన విధంగానే మేము మాట్లాడుతున్నాం ఇవాళ. అందుకనే కనీసం ఒక సామాజిక ఉద్యమాలతోటి మమేకమై పనిచేస్తున్నటువంటి వాళ్ళంగా మమ్మల్ని మా ఆఫీసులోకి పోనివ్వండి. ఇవాళ కనీసం ఆయన వర్ధంతి కదా, ఆయనను మీరు గౌరవిస్తున్నారు మేము గౌరవిస్తున్నాం, మీరు దండలు వేస్తున్నారు మేము దండలు వేస్తున్నాం, కనీసం ఆ కోణంలోనైనా మమ్మల్ని మా ఆఫీస్లోకి వెళ్ళనివ్వండి అని స్పెషల్ రిక్వెస్ట్ సార్ అని కూడా అనురాగ్ శర్మ గారిని మేము కోరడం జరిగింది. హక్కుల సంఘాల వాళ్ళు వచ్చిండ్రు ఆ రోజు, వరవరరావు గారు వచ్చిండ్రు, సంధ్యకు వచ్చింది, జీవన్ సార్ వచ్చిండు, సిపిఎం రాములన్ వచ్చిండు, ఇంకా టీపీఎఫ్ కృష్ణ వచ్చిండు, నేను పోయినా, మోహన్ వచ్చిండు, అందరం పోయినా తప్పకుండా అని మాటిచ్చారు. మీ మాటను మీరు నిలబెట్టుకోలేదు, అది పొరపాటే కదండి. మీ మాటను మీరు నిలబెట్టుకోలేకపోయినరు. ఇవాళ సాయంత్రం కానీ రేపు ఉదయానికి కానీ తప్పకుండా మీ ఆఫీసు తెరిపిస్తామమ్మా, మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చని అనురాగ్ శర్మ గారు మాటిచ్చారు మాకు. మీ మాటను మీరు నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకు నిలబెట్టుకోలేకపోయింది, ఏం పొరపాటు జరిగిందని అక్కడ అదే ఆఫీసు నుంచి మలిదేశ తెలంగాణ ఉద్యమం అంతా కూడా అదే ఆఫీస్ నుంచి మేము మా కాలికి గజ్జలు కట్టుకొని మేము గోసి కట్టుకొని గొంగడేసుకొని డప్పులు కొట్టుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి. అదే సీమాంధ్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు అక్కడి నుంచే నన్ను ఒక 60 సార్లు అయినా అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా మీరు ఇవాళ చేసిండ్రు కదా, తాళాలు వేసేసిండ్రు కదా, ఎంత అన్యాయం అండి. ఎన్నడూ జరగలేదు తాళాలు వేయడం, అయితే ఎన్నడూ జరగలేదు. దాడులు జరిగినాయి, చాలా సాహిత్యాన్ని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి చాలా చోట్ల. ఈ ఆఫీస్ అంటలేను నేను, చాలా చోట్ల జరిగింది. అలాంటిది ఎన్నడూ లేని విధంగా ఒక ఆఫీస్కి తాళం వేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే మా పాటకు మీరు భయపడుతున్నారు, మా గొంతుకు మీరు భయపడుతున్నారు, ఆ పాటను ఆపాలని చూస్తున్నారు. పాటను ఆపాలని చూడగలరండి. నిర్బంధం అనేది విమలక్క కొత్త కాదు, చిన్నప్పటి నుంచి కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఆ నిర్బంధాలకు సంబంధించి ఒక్కొక్కసారి అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి, అనుభవాలు ఒకసారి చెప్పండి. అదే నేను చిన్నగా మా నాన్నగారు అప్పుడు కూడా రైతు కూలి సంఘంలో నాయకుడిగా పనిచేస్తున్నప్పుడు, ఇప్పటికీ కూడా మా నాన్నగారు జనశక్తి రాజకీయాలతో ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజా విమోచన అనేటువంటి పత్రిక కూడా వాళ్ళు, ఇది విప్లవ సాహిత్యం అని ఇప్పుడు తీసుకుపోయి ఏదైతే ఉందో దానికి సంపాదకుడిగా మా నాన్నగారు పనిచేస్తున్నారు. అందుకనే ఆనాడు నేను చిన్ననాటి నుంచి కూడా మా ఇంటి మీదకి మా నాన్నగారి కోసం వచ్చినప్పుడు, మా నాన్న ఆనాడు జరిగినటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మా నాన్న ఈ పోరాటంలో ఉన్నాడు. అప్పుడు కూడా మా నాన్నగారి కోసం పోలీసులు వచ్చినప్పుడు కూడా మా ఇంటి మీద దాడులు జరగడం, మా ఇంట్లో ధాన్యాన్నంత ఆగం చేయడం నా కళ్ళారని చిన్నదాన్నప్పుడు నేను కళ్ళారా చూసినాను. మా అమ్మ ఎంత ఇబ్బంది పడిందో, చిన్న చిన్న పిల్లలుగా మేము ఉన్నప్పుడు మా అమ్మ ఐదుగురిని మా అమ్మ ఎట్లా సాకిందో మా కళ్ళ కట్టినట్టుగా మాకు ఇప్పటికీ చాలా స్పష్టం. ఎంత ఇబ్బంది పడిందో, అటు జైలుకు పోలేక, అటు తిరగలేక, వ్యవసాయం చేసుకోలేక, మమ్మల్ని జాగలేక చాలా ఇబ్బంది పడింది మా అమ్మ.
అందుకనే మా అమ్మ ధైర్యమే మా అమ్మకి ఇప్పుడు అదొకటి ఉన్నది, ప్రజాబలం ఉన్నది. అందుకనే ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నప్పుడు ప్రజల బలమే మాకు ఉన్నటువంటి బలం. అది మా మా అమ్మ స్ఫూర్తి, మా నాన్న స్ఫూర్తి, ప్రజల స్ఫూర్తి, ప్రజా పోరాటాల స్ఫూర్తి, అమరుల త్యాగం, ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ప్రజా పోరాటాలకు చావెప్పుడూ లేదు. అణిచివేత ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది, దోపిడీ ఉన్న కాడ పోరాటం ఉంటుంది, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది తప్పకుండా. అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు దయచేసి మానుకోవాలి. ఇట్లాంటివి మానుకోకపోతే మరింత ఆందోళన పెరుగుతుంది, మరింత నిరసన వ్యక్తమవుతుంది. అందుకనే ఇట్లాంటివి మానుకోవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఏ చేతులతో రెత్త తాళం వేసిందో ఆ ఆఫీస్కి తాళం తెరిపించాల్సిన బాధ్యత ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వం ప్రభుత్వం తెలవకుండా పోలీసులు చేసిందని మేము అనుకోవడం లేదు. అది పోలీసులు మాట్లాడతలేరు, ప్రభుత్వం మాట్లాడిస్తుంది వాళ్ళ చేత. పెద్దలతో ఎవరితో అన్న ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేశారు? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఆ రోజు జరుగుతున్నటువంటి భీమభరత్ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా మేము నాయన నరసింహారెడ్డి గారికి ఫోన్ చేస్తూనే ఉన్నాం. హక్కుల సంఘాలతోటి మేము టచ్లో ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి మేధావులతో టచ్లో ఉన్నాం, హెచ్ఆర్సీకి పోయినాం. ఇంకొకటి హరీష్ రావు గారికి ఒక 20 సార్లు అయినా చేసి ఉంటాను నేను ఆ రోజు. అంటే రెండవ తేదీన పొద్దున్నీ నేను మధ్యాహ్నం 11 గంటల నుంచి దాదాపు అప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నా, ఇట్లా జరుగుతూ ఉంది, మీరు దీని మీద కొంచెం ఏమైనా స్పందించండి, మీ వైపు నుంచి ఏమైనా చొరవ చూపండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ బిజీ వస్తుంది తర్వాత ఎత్తరు. 2 సార్లు మెసేజ్ పెట్టిన ఇదే హరీష్ రావు గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి వేదికలు పంచుకున్నప్పుడు వారు కూడా మా ఆఫీస్కి వచ్చారు. అట్లా పంచుకున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు, మీరు నాకు ఒక సొంత సిస్టర్ లెక్క, ఏ ఆపద వచ్చినా అది అర్ధరాత్రి అనేది లేదు, అపరాత్రి అనేది లేదు, ఎనీ టైం మీరు ఎప్పుడైనా మీరు మా ఫోన్ చేయొచ్చు అన్నవాళ్ళు. పట్టపగలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. గతంలో కేసీఆర్ గారు సిస్టర్ అని అన్నారు, ఆడపడుచున్నారు. ఈరోజు ఆడపడుచుకు ఆపద వస్తే ఎవరు కూడా స్పందించట్లేరు, కనీసం ఒక మాట కూడా. అది ఎట్లా కలవరు, సీఎం గారు ఎట్లా కలుస్తలేరు ఎవరిని, కనీసం విషయం మీద చొరవ చూపి ఎవరితోటన్నా చేయించవచ్చు కదా, కానీ వాళ్ళే చేసిర్రు ఇది, కాబట్టి వాళ్ళు స్పందించట్లేరు. అందుకని ఇప్పటికైనా దయచేసి వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది సరైనటువంటి విధానం కాదు, ఇది స్పందించాలి, స్పందించి వెంటనే చర్య తీసుకోవాలి, వెంటనే తాళం తెరిపించాలి, అక్రమ కేసులు ఎత్తివేయాలి, అరెస్ట్ అయినటువంటి భీమభరత్ను రిలీజ్ చేయాలి అనేటువంటి మేము తెలియజేస్తాం. విమలక్క భవిష్యత్ పోరాటం ఎలా ఉండబోతోంది ఈ నిర్బంధాల మధ్యలో? నిర్బంధాలపైన తప్పనిసరిగా అంతటా మేము అంటే మేము ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నాను. మొన్ననే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభలు జరిగినప్పుడు మేము ఒకటి అనౌన్స్ చేసినాం, ఈ జరుగుతున్నటువంటి ఈ వనరుల దోపిడీని, ఇక్కడ ఉన్నటువంటి దళితులపైన మైనారిటీలపైన జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించినటువంటి విషయంలో కానీ 2 రాష్ట్రాల్లోనూ ప్రజా సాంస్కృతిక చైతన్య యాత్రలు చేయాలి, కలిసి వచ్చే సంఘాలు అన్నిటితో కలుపుకొని ముందుకు పోవాలి అనేటువంటిది మేము అనౌన్స్ చేసినాం. బహుశా ఇది కూడా వాళ్ళు మనసులో పెట్టుకున్నట్టున్నారు, అందుకనే ఈ రకమైనటువంటి చర్యలు చేస్తున్నారని అనుకుంటున్నాము. అదే కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. చివరగా ఒక పాటతోటి అంటే ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ప్రాంతేతరుడే ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరుమ కొడతాం, ప్రాంతం వాళ్ళే దోపిడీ ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడతాం అనేటువంటిది నేను చెప్పింది కాదు. కాళోజీ గారి గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడినరు, కాళోజీ గారు అందరికీ ఆదర్శం, అందుకనే కాళోజీ గారు చెప్పిందాన్నే నేను పాడాలనుకుంటున్నా ఇప్పుడు. మన కొంపలార్చిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మానవాధములను మండలాధీశులను మరచిపోకుండగా గుర్తుంచుకోవాలి, కసియారిపోకుండా బుస కొట్టుచుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, సత్యం అహింసయని సంకోచ పడరాదు, దయయు ధర్మం బనుచు తడుముకో పని లేదు, శాంతి అని కోరినను శాంతింపగారాదు, క్షమయని వేడినను క్షమింపగారాదు, చాణక్య నీతినా చరణలో పెట్టాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, తిట్టిన నాల్కలను చేపట్టి కొయ్యాలే, కొంగులాగిన వేళ్ల కొలిమిలో పెట్టాలే, కన్ను గీటిన కళ్ళ కారాలు చల్లాలి, తన్ని నా కాళ్లను డాకలిగా వాడాలే,
కండ కండగా కోసి కాకులకు వెయ్యాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే, కాలంబు రాగానే కాటేసి తీరాలే అనేటువంటిది. ఇది అందరికీ, దోపిడీదారులు ఎవరున్నా, దౌర్జన్యం ఎవరు చేసినా, ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎవరికి వాళ్ళుగా అప్లై చేసుకోవాల్సిందే. అది ఈ పాటను చాలాసార్లు ఇదే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగి పాడించుకున్న రోజులు కూడా ఉన్నాయి. అందుకని ఒక్క ప్రశ్న అడగాలనిపిస్తుంది, మీ పాటకి ప్రేరణ అమర గారి సాహిత్యమా, ఉద్యమమా, రెండిట్లో ఏది ఎక్కువ ప్రేరణ కల్పించింది? అంటే ఎప్పుడైనా ప్రజా ఉద్యమం ఒకటి ఉన్నదండి. ప్రజా ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటివే ఈ పాటలు. అమర్ రాసిన ఏది రాసినా అంటే అమర్ గారి సాహిత్యం కూడా పాటగా పాడుతున్నారు. నేను ఆ పాటనే మిత్ర పాటల్ని పాడినను, నేను మోహన్ పాటల్ని పాడినను, గద్దరన్న పాటల్ని పాడినను, జయరాజన్న పాటలు పాడినను, గోరటి పాటల్ని పాడినను, సరే ఇంతకుముందు మాతో కలిసి పనిచేసినటువంటి సంతోష్ పాటలు పాడినను, అందరి పాటలు పాడినాను. ఇప్పుడు ఇంతకుముందు నేను పాడినటువంటి పాడరా పాడరా మన పాట కానీ, సినుకు సినుకు కానీ, పల్లె పల్లె నా పల్లెలు మరిసే కానీ, ఇలాంటి పాటలన్నీ కూడా సరే ఏ పాటనైతే కేసీఆర్ గారు మిత్ర రాసిన చాలా అద్భుతంగా రాసిండని పొగిడినటువంటి పాట ఉందో అదే పాటను నేను మళ్ళీ విమల ఎంత అద్భుతంగా పాడిందని తను ఎట్లయితే వేదికల మీద చెప్పిండో అదే పాటను నేను ఒక్కసారి పాడి వినిపిస్తాను. ఆడుదాం డప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాట మూజడ కొప్పేరా దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరరే ఆడుదాం బలే బలే ఆడుదాం చల్ ఆడుదాం డప్పుల్ల దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, అడవిలోని గొంతు కోయేలమ్మై పట్నంలోని దరువు తీన్మారై, పట్నంలోని దరువు తీన్మారై, ఇట్లా ఈ రకంగా ఇంకా పాడుదాం తెలంగాణ పాట పాడుదాం, ప్రజల కొరకు గజ్జ గట్టి ఆటలాడుదాం, పాట మీద మాట మీద పెత్తనాలను తరిమి కొట్టే పోరాట గుతుపలవ్వుదాం, ఎయిరా అరరే ఎయిరా బల బల ఎయిరా చల్ ఎయిరా తెలంగాణ దరువెయ్యారా, డోలుడాలు చేసుకొని అడుగెయ్యారా, ఎయిరా తెలంగాణ దరువెయ్యారా డోలుడాలు చేసుకొని అడుగెయ్యారా. ఇక పాట మీద మాట మీద పెత్తనాన్ని తరిమి కొట్టే పోరాటం మీరు చేయబోతున్నారు. అవునండి, అందుకనే మరొక్కసారి డోలుడాలు చేసుకొని కాలుకు గజ్జ కట్టుకొని గోసి కట్టుకొని భుజాన గొంగడ వేసుకొని చేతులు డప్పు పట్టుకొని మరొక్కసారి కదిలేటువంటి పోరాటానికి అందరం కూడా ప్రజలకు అండగా నిలబడేటువంటి కళాకారులంగా, ప్రజలకు అన్యాయం జరుగుతున్న తీరును నిరసించేటువంటి కళాకారులంగా అందరం ఒకతాటి మీదకి రావాలని కవులకు కళాకారులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే రకంగా హక్కుల సంఘాల వాళ్లకు, మిగతా మేధావులకు, ప్రజాస్వామికవాదులకు అందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి ఏమిటి అంటే, ఈ సమయంలో అందరం కలిసి ఐక్యంగా ఒక నిరసన గళాన్ని, నిరసన కళాన్ని ఎక్కుపెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది గనక దాన్ని మనం వృధా చేసుకోకుండా అందరం ఒకటవుదామని మరొక్కసారి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.